హాయ్ ఫ్రెండ్స్, చక్కగా అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నాజుగ్గా ఉండాలి, ఇలా చాలా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. చాలా మందికి ఏమిటి, ఎక్కువ శాతం మందికి ఇదే కోరికలు ఉంటాయి. అసలు మన పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు మారిపోతున్న లైఫ్ స్టైల్స్, జీవనశైలి, లేట్ నైట్ పార్టీస్, ఫంక్షన్లు, ఏది పడితే తినేయడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటన్నిటి కారణంగా మనిషి ఒబేసిటీ బారిన పడుతున్నాడు. సో ఒబేసిటీతో ఒక సమస్య అయితే, మనం తినే ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువ ఉండడం వల్ల కూడా సరైన వ్యాయామం లేక పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి బాన పొట్టలతో చాలామంది చూస్తేనేమో మొహం చాలా బాగుంటుంది, కానీ శరీరంలో పొట్ట పార్ట్ మాత్రం ఇంతింత బాన పొట్టలు వేసుకుని ఉంటూ ఉంటారు. అయితే ఈ పొట్టను తగ్గించడానికి కూడా నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే వ్యాయామాలని, జిమ్లని, యోగా అని రకరకాల పద్ధతులు, కొంతమంది ఏంటంటే మందుల ద్వారా తొందరగా స్లిమ్ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ తీసేసుకుంటున్నారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. అయితే మీరు అందంగా నాజుగ్గా ఉండడానికి మాత్రం ఖర్చు లేకుండా ఒక 4 సింపుల్ చిట్కాలు చెప్తాను. వాటి ద్వారా మీరు చాలా తొందరగా కూడా నాజూకు పొట్టని మనిషి శరీరాన్ని, చక్కటి శరీర ఆకృతిని సంపాదించుకోవచ్చు. అది కూడా సింపుల్ 4 చిట్కాలు ఏమిటి అంటే, మొదటిది పైలెట్స్. సో ఈ వ్యాయామం చేయడం ద్వారా మీకు చాలా చక్కటి నాజూకు పొట్ట వస్తుంది. సో ఇది క్రమం తప్పకుండా ఈ పైలెట్స్ వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ పొట్ట చుట్టూ ఉన్న కండరాల ఎలాస్టిసిటీ పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, మీరు చాలా తొందరగా కూడా స్లిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఈ పైలెట్స్ వ్యాయామం చేయడం వల్ల. సో మీరు ఈ పైలెట్స్ వ్యాయామం ఎలా ఉంటుంది అనేది చిన్న వీడియోస్ లేకపోతే మీకు ఓపెన్ చేస్తే గూగుల్ సెర్చ్లో చాలా క్లియర్గా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏమిటి అనేది కనిపిస్తుంది. రెండోది ప్లాంక్స్. సో ఈ ప్లాంక్స్ అనేది మనకి చాలా ముఖ్యమైన పొట్ట తగ్గించే ఎక్సర్సైజెస్లో ఒకటని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కండరాల మీద మజిల్స్లో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ ఎక్సర్సైజ్ ప్లాంక్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే, పొట్ట మీద ప్రెషర్ పడి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏదైతే ఫ్యాట్ ఉందో చాలా తొందరగా తగ్గిపోతుందని చెప్పచ్చు. అది కూడా మీరు ముందు 30 సెకండ్లు వేయగలగాలి. నెమ్మది నెమ్మదిగా అది 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు, 1 నిమిషం, ఇలా రోజులో ఇంకొక ఈ పర్టికులర్ టైంలోనే చేయాలన్న నిబంధన ప్లాంక్స్ విషయంలో ఉండదు. మూడోది తగినని నీళ్లు తాగటం. సో చాలామంది ఏమనుకుంటారంటే, నీళ్లు తాగితే శరీర శర్మకాంతి పెరుగుతుంది, దానివల్ల తగ్గిపోతుంది అని అనుకుంటాం. కానీ చక్కగా ఎక్కువ నీళ్లు తాగితే కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. నాలుగోది ఊహలు. ఏంటి, ఊహిస్తే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గిపోతుందా అని నీకు నవ్వు తెప్పించవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే మనం ఊహించుకుంటే చక్కగా ఉన్నాం, మంచి బట్టలు వేసుకున్నాం, నాజుగ్గా ఉన్నాం, ఇలా మంచి ఊహల ద్వారా మన శరీరంలో, మైండ్లో ఒక పాజిటివిటీ డెవలప్ అయ్యి మన ఆహార అలవాట్లు, జీవనశైలి, మనం క్రమం తప్పకుండా మన లైఫ్ స్టైల్ని మార్చుకునే విధంగా ఉంటాం. ఎందుకంటే మనం అందంగా ఉన్నామని ఊహించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ అందంగా ఉండడానికి ఊహిస్తూ ఉంటే మనం ప్రయత్నం కూడా చేసి చక్కగా గ్రీన్ టీ అని లైఫ్ స్టైల్ మార్చుకుంటాం. సో పైలెట్స్, ప్లాంక్స్, తగినన్ని నీళ్లు, ఊహించడం, ఈ 4 చేయండి, చక్కటి పొట్ట, నాజూకు అయిన శరీరాకృతి మీ సొంతం అవుతుంది.